అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఈరోజు తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజ్ దాదాపుగా 40 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న ఒక పేజ్ నుంచి ఈ పోస్ట్ పెట్టారండి. తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీస్ నుంచి ఏంటి పోస్ట్ సారాంశం అంటే, ఇక్కడ మొన్న హలో లోకేష్ అనే కార్యక్రమంలో నేను లోకేష్ గారు కలిపి దిగిన ఫోటో. ఆ కింద మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అమలాపురం మీటింగ్ వచ్చినప్పుడు జగన్ గారి కాళ్ళు దగ్గర మంత్రి పినిపేశ్వరరావు గారు కూర్చున్న ఫోటో. ఇది ఆత్మాభిమానమా బానిసత్వమా అని ఒక ప్రశ్న. ఈ రెండింటిలో ఏది ఆత్మాభిమానం, ఏది బానిసత్వం అని ఈ ప్రశ్నతో టీడీపీ అఫీషియల్లో చాలా మంచి పోస్ట్ పెట్టారు. పెట్టిన అడ్మిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటివి తెలియజేయాలి ప్రజలకి, ఎస్సీలకి తెలియజేయాలి. ముఖ్యంగా ఎక్కడ ఆత్మాభిమానం, ఆత్మగౌరవం నిలబడుతుంది, ఎక్కడ మన ఆత్మగౌరవాన్ని తాకాడు పెట్టి కాళ్ళు దగ్గర పడి ఉండాల్సి వస్తుంది అనేది ప్రజలకు తెలియజేయాలి. మనల్ని గౌరవించే వాళ్ళు ఎవరు, మనల్ని చులకనగా చూసేవాళ్ళు ఎవరు, అది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఇలాంటి పోస్టర్ల ద్వారా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇలాగే సందర్భం వచ్చింది కాబట్టి దీని గురించి పినిపే విశ్వరూప్ గారు మొన్న క్లారిటీ వచ్చారు. నాకే పిచ్చెక్కిపోయింది ఆయన క్లారిటీ ఉన్న తర్వాత. ఒకసారి ఆ క్లారిటీ ఏంటో మీకు కూడా చూస్తాను రండి. ఈయన ఏమంటాడంటే, నాకు ఎలాంటి అవమానం జరగలేదు, అక్కడ నాకు చాలా గౌరవం దొరికింది అని మళ్ళీ ఏమాత్రం సిగ్గుపడకుండా వీడియో పెట్టాడండి. అప్పటికే పాపం చాలా అవమానం పడ్డాడు, ఏదో పాపం ఓవర్లుక్లో చేస్తాడు, కాలు మీద పడిపోయాడు. అయినా ఇక జనాలకి అలాంటివి జరుగుతుంటేలేని ఏ నేను కూడా మాట్లాడలేదు. దాని మీద మాట్లాడితే ఏడిపించినట్టు ఉంటుంది. ఎలాగో దొరికిపోయాడు పాపం. దొరికిపోయిన తర్వాత మళ్ళీ ఇంకెందుకు అంటాం, చచ్చిన పవన్ మళ్ళీ చంపడం ఎందుకని నేను అప్పుడు మాట్లాడలేదు. అయితే ఇప్పుడు ఈ పోస్టర్ పెట్టిన తర్వాత చాలామంది వైసీపీ వాళ్ళు దాని మీద రకరకాలుగా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కాబట్టి ఆ రోజు ఏం జరిగిందో మీకు కూడా చూపిస్తాను. ఇది నిజంగా మరి ఆత్మగౌరవం లేకపోతే బానిసత్వం అనేది మీరే నిర్ణయించండి. ఈ రాష్ట్రంలో ఉన్న కోటి మంది ఎస్సీలు ఒకసారి చూడండి మీటింగ్. మీరు సరే దళిత మంత్రికి అవమానించారని ఈ విధంగా మాట్లాడడం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆ విధంగా నా పట్ల ఎప్పుడు ఎవరో బిహేవ్ చేయలేదు. సాటి మనిషిని గౌరవించే తత్వం ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా చిన్నవాడిని కూడా అన్నానే పిలుస్తారు. జగన్ గారు అసలు పట్టించుకోవట్లేదు చూడండి. ఎవరైతే జగన్ గారు పిలిచారట, మా విశ్వరూప్ గారు అంటున్నారు జగన్ గారే పిలిచారు నన్ను అని. జగన్ గారు పిలిచినప్పుడు మంత్రి గారిని పిలిచాను, పక్కన చైర్ వేయండి అని చెప్పడం తెలీదా సీఎం గారికి? మొన్న ఏదో సినిమా నాయకుడు సినిమాలో, ఆ సినిమాలో అలాగే ఒక దళిత ఎమ్మెల్యేని కూర్చోమండు, ఎవరు చెప్పినా కూర్చోడండి, కింద కూర్చుంటాడు అతను, లేకపోతే నిలబడి ఉంటాడు అంటుంటాడు వెళ్ళను. మా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఆధిపత్య ధోరణి ఉన్న వ్యక్తి అప్పుడు హీరో అడుగుతాడు, ఎందుకంటే నువ్వు కూర్చోమని ఎప్పుడన్నా అన్నావా మా నాన్నయ్య అని, నువ్వు కూర్చోమని అన్నావా అని అడుగుతాడు. ఇక్కడ జగన్ గారు విశ్వరూప్ గారు కూర్చోమని అన్నారా? ఆ వీడియో మొత్తం చూడండి. విశ్వరూప్ గారు కవరగిందే ఉందండి, పనికి మనల్ని కవరగిలు చాలా చేస్తారు వీళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి గారిని పిలిచారు, కూర్చోమని ఎక్కడన్నా అన్నాడా? ఒకసారి వీడియో అంతా చూడండి మీరు. దాన్ని వక్రీకరించి మాట్లాడారు, దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తాను. ముఖ్యమంత్రి గారు కానీ పార్టీ పిలిచాడు, ఇక చూస్తున్నాడు ఇక్కడ సీఎం గారు, ఇక మంత్రి వస్తున్నాడు. మంత్రి వస్తున్నప్పుడు రే బాబు చైర్ వేయండి ఇక్కడ, లమ్మా కొంచెం ఈ పక్కకి వేసుకో చైరు, ఇక ఇక్కడ చైర్ మంత్రి గారికి వేయండి అని చెప్పడం తెలీదా సీఎం గారికి? పోనీ ఆయన తెలియబోతే పోయింది, పోనీ ఈ విశ్వరూప్ గారన్నా అరే బాబు సీఎం గారు పిలిచారు ఒక చైర్ నిలబట్టండి, ఇక ఈ మధ్యలో వేయండి అని చెప్పడం మీకు తెలీదా? మరి ఎందుకు వెళ్ళారు, ఎక్కడ కూర్చుందోని వెళ్ళారు విశ్వరూప్ గారు? ఏ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా మిమ్మల్ని తొడకాల మీద కూర్చోబెట్టుకొని పిలిచాడా? అతను ఒళ్ళో కూర్చోడానికి వెళ్ళారా మీరు? జగన్ గారు మిమ్మల్ని దా ఎత్తుకుంటుందమ్మా, ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుందా విశ్వరూపు దా బాబు అన్నాడా? కనీసం చెప్పడానికన్నా కొంచెం ఆలోచించాలి కదా. చూడండి అక్కడ ఎలా వెళ్తున్నాడు చూడండి ఆయన. కనీసం ఆయన కూర్చోమన్న మాట అనలేదు, అంటే నా ముందే కూర్చుంటాడా అనేమో మరి ఒకవేళ కూర్చోమన్న మాట అనలేదు. పోనీ లేడీస్కి సంబంధించిన ఫోటో అన్నారు, ఆ ఫోటో దగ్గర అసలు మీరు ఎందుకు వెళ్ళారు విశ్వరూప్ గారు? లేడీస్కి సంబంధించిన ఫోటో అయితే జగన్మోహన్ రెడ్డి గారి పనేట అక్కడ ఏం మాట్లాడుతున్నారు, ఏం కవర్ చేస్తున్నారు అసలు? నేను ఇప్పుడు నా స్థాయిలో రాజకీయాల్లో వచ్చిన 30 సంవత్సరాల చరిత్రలో ఇప్పుడు కూడా కింద కూర్చోవడం కానీ లేకపోతే నన్ను ఒక కింద పచ్చి కూర్చోబెట్టడం కానీ, లేకపోతే అదేంటి దీన్ని ఏమంటారండి?
అలా మోకాళ్ళమే పడిపోవటం ఏమంటారు? అలా మోకాళ్ళమే కూర్చోటాన్ని మీరు ఆల్రెడీ మోకాళ్ళ మీద తన కాళ్ళు దగ్గర కూర్చున్నారని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం పట్టించుకోకుండా ఈ అని అవుతున్నాడు కెమెరా ముందు చూసంటే దాన్ని ఏమంటారు? దాన్ని బానిసత్వం అనకపోతే ఏమంటారు? మీ ఫోటో చూడండి, అసలు వ్యక్తులు ఎలా గౌరవిస్తారో మనుషుల్ని మీకు ఈ ఫోటో చూస్తే తెలుస్తుంది. ఆ రోజు నేను మన లిమిట్స్లో మనం ఉండటం మంచిదని కొంచెం దూరం దూరంగానే ఉన్నాను హలో లోకేష్ కార్యక్రమంలో, కానీ ఆయన దగ్గరికి కావాలని దగ్గరికి తీసుకుని కావాలన్న అబద్ధమే చేసి కావాలని పిడికిలు బిగించమని ఒక సమాన హోదా, ఒక గుర్తింపు, అది కదా ఆత్మగౌరవం అంటే. కానీ మళ్ళీ దాన్ని ఎలాగా కవర్ చేసుకుంటారో విశ్వరూప్ గారు. పైగా ఒకవేళ మీకు అవమానం జరిగింది, సరే పోనీ రాజేష్ని గౌరవిస్తున్నారు, సరే మా జాతోని గౌరవిస్తున్నారు పలానా పార్టీలో అని ఆనందపడ్డం మానేసి దాని మీద మీ అనుచరులు రకరకాల నెగిటివ్ కామెంట్లు, వైసీపీ వాళ్ళు దాని మీద నెగిటివ్ కామెంట్లు, ఏం సాధించడానికి ఎవరిని మోసం చేయని కళ్ళ ముందు ఇంత కనపడుతూ ఉంటే. నేను చంద్రబాబు నాయుడు గారి పక్కన కూడా చాలా దరిజా కూర్చున్నాను, ఆయనే కూర్చోబెట్టుకున్నాడు. ఐటీడీపీ మీటింగ్కి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పక్కన వేసారు కూర్చున్నది, వేస్తే నాకే ఎందుకో, మరీ ఆయన పెద్ద, ఆయన సీనియర్, ఎక్కడ నరేంద్ర మోడీ లాంటి పెద్ద పెద్ద నాయకులతో, మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ ఇలాంటి పెద్ద పెద్ద నాయకులు డీల్ చేసిన వ్యక్తి, మనం నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చాం, ఇంత పెద్ద స్థాయి వ్యక్తి పక్కన మనం కూర్చోకూడదేమో అని నేను చైర్ కొంచెం వెనక్కి జరుపుకుంటే మళ్ళీ ఆ చైర్ మళ్ళీ ఎదరికేయించుకుని ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నాను నన్ను. అది మనుషులకి ఇచ్చే విలువ. ఎస్సీలుగా మనకు కావాల్సింది ఆ ఆత్మగౌరవమే కదా, ఆ సమానత్వమే కదా, ఆ గుర్తింపే కదా, దానికోసమే కదా అంబేద్కర్ గారు పోరాడారు. అది తెలుగుదేశం పార్టీలు ఎత్తినప్పుడు వీలైతే అప్రిషియేట్ చేయండి, లేదా నవరంధ్రాలు మూసి కూర్చోండి. వాళ్ళని విమర్శించారేట్రా సిగ్గు ఎగ్గు లేకుండానే పనికి మళ్ళీ వల్లారా ఆ విమర్శించే వాళ్ళని ఉంటాను సార్. జై భీమ్, జై భారత్, జై జయ మహాసేన్.